సమరానికి రాష్ట్రంలో నేటి నుంచే నామినేషన్ల పర్వం సమరానికి సయ్యట సమరం అంటే ఎన్నికల సమరం మే పదమూడున జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఈరోజు పద్దెనిమిది ఏప్రిల్ పద్దెనిమిది నా నోటిఫికేషన్ వెలువడుతుంది నోటిఫికేషన్ ఎలు ఏదైతే విడుదలైన రోజు నుంచే ఈ నెల ఇరవై ఐదు వరకు నామినేషన్ల పర్వం ఉంటుంది అందుకే సమరానికి సై నేటి నుంచే నామినేషన్ల పర్వం అభ్యర్థుల జాబితాతో ఇరుపక్షాలు రెడీ జనకేతనమాట ఎన్నికల పరంలో కీలక ఘట్టానికి నేడు తెరలైపోంది మే పదమూడో తేదీన జరిగే పోలింగ్కు గురువారం నోటిఫికేషన్ జారీ కానుంది దీంతో నామినేషన్ల దాఖల ప్రక్రియ మొదలవుతుంది దీనికోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాటు చేసింది అటు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఇటు వైసీపీ నేన సైతం అంటూ కొత్త ఉత్సాహంతో కాంగ్రెస్ పోటాపోటీకి పోటీకి సై అంటున్నాయి ప్రధాన ప్రతిపక్షాలు ఇప్పటికే అభ్యర్థులను దాదాపు ప్రకటించేశాయి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జోరు సాగుతుంది నామినేషన్ల దాఖలతో ఈ వేడి మరింత పెరిగినందు నామినేషన్ల దాఖలకు చివరి తేదీ ఈ నెల ఇరవై ఐదు ఉపసరణ ప్రక్రియ ఇరవై తేదీతో ముగిలింది ఆ తర్వాత ఏ నియోజకవర్గంలో ఎవరి మధ్య పోటీ ఉన్నది స్పష్టంగా తెలిపొంది రెండు వేల పంతొమ్మిది ఏలో ఏపీలో తొలి విడతలోనే పోలింగ్ ప్రక్రియ ముగిసింది ఈసారి నాలుగో విడతలో జరుగుతుండగా జరుగుతుండటంతో అభ్యర్థులకు సుదీర్ఘకాలం ప్రచారం తప్పడం లేదు అని చెప్పి రే ఒక వార్తని అంటే ఈరోజు ఏపీ తెలంగాణకు సంబంధించి ఎన్నికల సంబంధించి నోటిఫికేషన్ ఏప్రిల్ పద్దెనిమిది ఈరోజు విడుదలవుతుంది రోజు నుంచి ఏప్రిల్ ఇరవై ఐదు వరకు నామినేషన్లు వేసుకునే అవకాశం ఉంది ఏప్రిల్ ఇరవై తొమ్మిది వరకు ఆ నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉంది ఉపసమరణ తర్వాత ఇరవై తొమ్మిది తర్వాత ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థులు ఉన్నారు ఏ ఏ పార్టీల నుంచి ఉన్నారు ఎంతమంది రెబల్స్ ఉన్నారు ఎంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారో అనేది అప్పుడు ఇరవై తొమ్మిదికి తెలుస్తుంది అప్పటి నుంచి ప్రచారం మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ చేసుకునే అవకాశం ఉంటుంది మొత్తానికి అయితే ఈరోజు నామినేషన్ల పరమం స్టార్ట్ అవుతుంది నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది దాంట్లో ముఖ్యమైన నాయకులు ఈ రోజు నుంచే కొంతమంది రేపు కొంతమంది కూడా వేసే అవకాశం ఉంది నామినేషన్లు